ఇస్తున్న హామీ ఏ ఒక్కటి నెరవేర్చమన్నమ్మా. జగన్ గారు తరపు ముఖ్యం మన అందరినీ రిక్వెస్ట్ చేయడానికి జగన్ గారు ఈసారి ఇవన్నీ ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు దొంగ హామీ 600 హామీ ఏ రాజశేఖర రెడ్డి గారు ఎలాంటి మంచి పరిపాలన తెచ్చారో అలాంటి మంచి పరిపాలన ఇవ్వగలిగే జగన్మోహన్ రెడ్డి గారు ముందుకు వస్తున్నారు. మీ అందరూ సహకరించి తగ్గించాలి. ఆయన ముఖ్యమంత్రి దేవుడి కింద మళ్ళీ మర్చిపోతుంది జగన్ గారికి సహకరించి మన వీళ్ళు ఎలిపించి పెట్టుకున్నాం నేను టైం ఉండదు కదా మరి ప్రస్తుతం రాజమండ్రి సిటీ కోఆర్డినేటర్ రౌత్ సూర్యప్రకాశరావు గారి ఆధ్వర్యంలో 46వ వార్డులో ఈ గడప గడపకి కార్యక్రమం నడుస్తుంది. ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రజలందరూ కూడా ఎదురొచ్చి బ్రహ్మరథం పట్టడం ఒక వ్యక్తి అయితే, మరో పక్కన ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వం చేస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక కార్యక్రమాల విషయంలో కూడా వాళ్ళు చాలా బాగా స్పందిస్తున్నారు. ముఖ్యంగా వారికి లభించాల్సినటువంటి మౌలిక వసతుల కల్పనలో ఈ ప్రభుత్వం ఘోరంగా విఫలం చెందిందనేటువంటి మాట పదే పదే చెప్తున్నారు. మంచినీరు విషయం కానివ్వండి, ఇళ్ల నిర్మాణం విషయం కానివ్వండి, పారిశుద్ధ్య మెరుగు విషయంలో కానివ్వండి, ఏ అంశం తీసుకున్నప్పటికీ కూడా ఈ ప్రభుత్వం ఏ రకంగానూ వారికి ఉపయోగపడడం లేదనేటువంటి భావన వారిలో స్పష్టంగా ఉంది. రాబోయే రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తెచ్చుకోవడమే పరమావధిగా ఇక్కడ ప్రజలందరూ కూడా మాతో తమ సమస్యలు చెప్పుకుంటా ఉన్నారు. ప్రజల్లో ఇవాళ స్పష్టంగా ఒక అభిప్రాయం కనబడుతుంది, బాబు ఇప్పుడు ఏమైనా ఓట్లు ఉన్నాయని అడుగుతున్నారు. లేదమ్మా ఇంకా 2 సంవత్సరాలు ఉన్నాయని అంటే, లేదు బాబు ఈసారి మేము జగన్కి వేస్తాం బాబు ఓటు అని చెప్తున్నారు. మేము ఇంకా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసే ముందే ప్రజల నుంచి ఒక స్పందన రావడం అనేది ఇన్నేళ్ళ నా రాజకీయ జీవితంలో చూడడం చాలా అరుదు. ఇంచుమించు 25-30 ఏళ్ళ నుంచి ఉన్నాను కానీ, 10 ఏళ్ళు ఎమ్మెల్యే చేశాను కానీ ప్రజల నుంచి ఒక స్పష్టంగా ఒక అభిప్రాయం, బాబు ఈసారి మేము జగన్కి వేస్తాం బాబు, ఈసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ చేస్తా అని చెప్పి స్పష్టత చాలా క్లారిటీ చాలా స్పష్టంగా ఉంది. కారణం కూడా వాళ్ళే చెప్తున్నారు, బాబు మేము 4 సంవత్సరాలు అయింది, ఇంటికి పెట్టుకుంటే ఒక అర్బన్ హౌసింగ్ రాలేదు, అలాగే మేము పెన్షన్ పెట్టుకుంటే రాలేదు, అలాగే ఏ సమస్య కూడా మాకు తీరలేదు, మేము తప్పనిసరిగా ఈసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ చేస్తామని చెప్పి ప్రజల నుంచి ఈ గడప గడప కార్యక్రమంలో స్పష్టంగా అభిప్రాయం కనబడుతుంది. ఈ చంద్రబాబు నాయుడు గారు మాకేదో బియ్యం ఎన్ని కేజీలు ఇచ్చేస్తాము, కిరసనాలు ఇస్తాం, అవి ఇస్తాం ఇవి ఇస్తాము అని చెప్పి మమ్మల్ని మభ్యపరిచారు. కానీ ఈ నెల నుంచి కిరసనా 5 లక్షల షుగర్ తీశారంట, కిరసనాలు తీశారంట, ఆ ఇచ్చే 5 కేజీల బియ్యానికి కూడా 63-65 సార్లు మమ్మల్ని తిప్పుతున్నారండి. ఈ హైప్ మాకు ఎందుకండి? ఈ రకంగాను ఇన్ని సంవత్సరాలు మేము రేషన్ తీసుకుంటామని ఏనాడు కూడా ఈ రకంగా పొద్దున సాయంకాలం అడుకునే వాళ్ళం, ఇప్పుడు దాకా తిరగలేదు. ఈ 3 సంవత్సరాలు చాలా ఎక్సెస్ అయిపోయి ఉన్నాము, ఎప్పుడెప్పుడు మాకు ఇది వస్తుందా, చంద్రబాబు నాయుడు గారు కొన్ని అవసరం పెడదామని ఎదురు చెప్తున్నారు. ఏంటంటే ఇప్పుడు ప్రజల్లో వచ్చిన మార్పు ఏంటంటే ప్రతి ఒక్కరు చూస్తున్నారు, మరి ఈనాళ్ళ కాదు మీడియా అనేది బాగా డెవలప్ అయింది. డెవలప్ అయినప్పుడు అసెంబ్లీ సెషన్స్ మాట్లాడేటప్పుడు ప్రతి ఒక్క మినిస్టర్ ఏంటి ముఖ్యమంత్రితో సహా చేసినటువంటి మరి 100ల కొద్ది వాగ్దానాలు అన్ని కూడా మట్టిలో పోసేసి అతను ఏ ఒక్కటి కూడా ప్రజా శ్రేయస్సు కోసం చేసినటువంటి ఒక్క వాగ్దానం కూడా నెరవేరలేదు. వీటిలన్నింటినీ జగన్ ఏ రకంగా ఒక దమ్మున నాయకుడిగా ఆయన నిరూపిస్తున్నాడో, అడిగే ప్రశ్నలకి ఒక్క మంత్రి కానీ ఆఖరికి ముఖ్యమంత్రి కూడా కేవలం స్వార్థపూరితమైన బుద్ధితోటి సడన్ గా కొడుకుని తెచ్చుకుని మంత్రిని చేసేసుకున్నాడు. అటువంటి పార్టీ అటువంటి సంస్కారాన్ని మరి ఇప్పుడు ఏ రాజకీయ పార్టీ కూడా చేయలేదు. ఇటువంటి పరిస్థితుల్లో మరి జగన్ ని మరి ముఖ్యమంత్రి చేయాలని చెప్పేసి మేము వెళ్ళిన ప్రతి గడపలో కూడా, ఎందుకంటే వాళ్ళు అన్యాయం అయిపోయారు, ప్రతి ఒక్క ప్రజాశ్రేయస్సు కార్యక్రమం అన్ని కూడా అన్ని అదే అభిప్రాయం ఏంటంటే వాళ్ళు జగన్ గారిని ముఖ్యమంత్రి చేయాలి, ఈ దగాగోరు ప్రభుత్వాలు మాకు వద్దని చెప్పేసి ముక్త కంఠంతో చెప్తున్నటువంటి సన్నివేశాలు.